ప్రస్తుతం మనం ఏదైతే ప్రతి నగరకు సంబంధించి ఎస్టిపి ఏదైతే ఉందో మంచినీరుని శుద్ధి చేసే దిశగా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో దాన్ని పరిశీలించడానికి ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ శాసనసభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. చూడవచ్చు కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు వచ్చి బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి నిర్మించినటువంటి ఈ ఎస్టిపి ప్లాంట్ని మరి ఏ విధంగా ముందుకు సాగింది, పనులు ఏ విధంగా సాగాయి, దాదాపు వారు మాట్లాడుతూ కూడా 90% కూడా పనులు అయిపోయాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వము మొదలు చేయాలి అని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాం. చూడవచ్చు కేటీఆర్ గారు లైవ్ విజువల్స్ను కూడా చూస్తూ ఉన్నాము. వచ్చి ఇక్కడ పూర్తిగా అంటే ఎస్టిపి ఏ విధంగా మరి ఇవాళ పనులు పూర్తయ్యాయి, ఏంటి దీని ప్రాధాన్యత, ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ దేనికోసం కట్టారు, ఏంటి ఈ వాటర్ యూజేజ్ కూడా అంతా కూడా వారు ఇక్కడ పరిశీలించడం చూస్తూ ఉన్నాము. పరిశీలించి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించాలి, ప్రారంభించి నీళ్లు ప్రజలకు నీళ్ళు ఇచ్చే దిశగా ఈ ఏదైతే శుద్ధి చేస్తామని చెప్పినటువంటి ప్లాంటు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మరి దీన్ని దృష్టి పెట్టాలి, పెట్టి ప్రారంభం కూడా చేయాలని చెప్పి కూడా మరి ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి అంశం చూస్తాను. అదేవిధంగా ఏదైతే మూసి ప్రక్షాళన అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ హయాంలోని మరి ఆ ప్రక్షాళనకు సంబంధించి ఏదైతే మురికి నీరు శుద్ధి చేసి ఆ మూసి నాళ్ళలో కూడా ఈ నీళ్ళు వెళ్తా ఉంది, సో అది మూసి ప్రక్షాళనలో కూడా భారీ ఎత్తున మోసం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా కేటీఆర్ కావచ్చు, ఇక్కడ కేటీఆర్ గారు ధ్వజమెత్తుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. చూడొచ్చు భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఆ బృందం కూడా వచ్చి పరిశీలిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ యొక్క ప్రాజెక్టు పనులు కూడా మొదలు చేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి కట్టినటువంటి ఎస్టీపీలు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులు కావచ్చు, వాటన్నిటిని కూడా మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలి, ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలకు పేరు వస్తాయని చెప్పి కూడా మరి ఎక్కడికెక్కడ పనులు చేయకుండా ఆపేయడం అనేది మూర్ఖత్వపు చర్యకి ఉంటుందని చెప్పి కూడా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు 31 ఎస్టీపీలు నిర్మించారని చెప్పి కూడా బీఆర్ఎస్ హయాంలో చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఈ ఎస్టీపీలకు సంబంధించి ఏదైతే పనులు కూడా పూర్తి అయ్యే నేపథ్యంలో ఉన్నాయి, ఖచ్చితంగా వేగవంతంగా పనులు పూర్తి చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎస్టీపీ అధికారులు కావచ్చు, దీంట్లో పాల్గొన్నటువంటి బృందానికి కూడా కేటీఆర్ గారు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో మనకు తెలుసు మురుగునీరు ఎంత భారీ ఎత్తుగా మరి వచ్చి చేరుతూ ఉందని, అలాంటి వాటి అన్నిటికీ కూడా మరి దాన్ని శుద్ధి చేసే విధంగా ఎస్టీపీ ప్లాంట్లను తీసుకురావడం జరిగింది. ఇది మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, ఈ ప్లాంట్లని ప్రారంభించాలి, ప్రారంభించి మరి పనులు కూడా ఇంకా 90% కంప్లీట్ అయినాయి, 10% పనులు కూడా పూర్తి చేసి మరి దీన్ని తీసుకురావాలని చెప్పి కూడా కేటీఆర్ గారు అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు భారీ ఎత్తున ఎస్టీపీ ప్లాంట్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ స్టోరేజ్కి సంబంధించి మంచినీటిని శుద్ధి చేసే విధంగా, మురికినీటిని శుద్ధి చేసే విధంగా చేసి ఏదైతే ఆ శుద్ధి చేసినటువంటి ఆ నీరుని వాడుకలోకి తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా మురికి నీరుని శుద్ధి చేయబడినటువంటి మురికి నీరుని మరి మూసి నదిలోకి వెళ్లే విధంగా మరి ఏ విధంగా ఇవాళ మురికి నీరుని వాడుకునే దిశగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేశామనేది దాని యొక్క ప్రాధాన్యత కూడా ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడడం చూసాము. అదేవిధంగా దీని తర్వాత కూడా ఏదైతే ఆ కుక్కటపల్లిలో కావచ్చు లేకపోతే కొన్ని ప్లాంట్లను కూడా పరిశీలించి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అంశం కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఈ ఎస్టీపీ ప్లాంట్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము హయాంలో మరి నిర్లక్ష్యం చేయకుండా వాడుకలోకి తీసుకురావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు అన్ని పనులను కూడా పూర్తి చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హైడ్రా విధంగా కావచ్చు లేకపోతే 6 గ్యారెంట్ల విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు మోసం చేస్తూ ఉంది, మోసం చేసి ప్రజలని ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉంది అనే అంశాన్ని కూడా వారు మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఇది ఇవాళ మార్నింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు వీరందరూ కూడా ఎస్టీపీకి సంబంధించిన ఈ పరిశీలనలకి కొనసాగుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రభాకర్ ఫతేనగర్ నుంచి.